ఏంట్రా ఈ ఘోరం వచ్చారా సార్ రండి ఇదిగో నా కసి పగ ఇన్నాలకు తీరింది సార్ నేను చేసిన ఈ పనిని ఘోరం అంటున్నారు ఈ ఎస్ఐ గారు మరి సమాజంలో ఎవ్వరి కంట్ల పడకుండా ఎన్నో ఎన్నెన్నో అగత్యాలు అనర్థాలు జరుగుతుంటే ఈ ఇన్స్పెక్టర్ గారి కంట్ల పడలేదా సార్ అవునులే అయినా ఆ సమయంలో మీరు అక్కడ ఎందుకుంటారులే సార్ ఏయ్ నువ్వు ఈ చేసిన పని చట్టవిరుద్ధమని తెలియదా ఎస్ ఎందుకు తెలియదు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తమ కోరికలు తీర్చుకోవడానికి ఆడపిల్ల పసిపిల్ల ముసలి ముత్క కురువుద్ద అంగవైకల్యం లేకుండా ఆడదైతే చాలని మొగాడిగా విజృంభించి ఉగ్ర రూపం దాల్చి కామాంధులై అమానుషంగా ప్రవర్తిస్తుంటే ఆడదాంతో ఆడుకొని మానభంగాలు హత్యలు చేస్తుంటే అది చట్టానికి వ్యతిరేకమని తెలియదా సార్ అమాయకులైన ఆడపిల్లలతో ఆడుకొని మానభంగాలు హత్యలు చేసినప్పుడు అప్పుడెక్కడ పోయింది సార్ మీ చట్టం అయినా చట్టం ఎవరికి ఉపయోగపడుతుంది సార్ ఇదే మీ అమ్మకో అమ్మాయికో అక్కకో చెల్లెకో జరిగితే మీ నవనాడులు చచ్చుబడి మూసుకొని కూసుంటారా సార్ లేక అత్యాచారం చేయడం మీ చట్టంలో అదొక భాగమని భావించి వదిలేసినట్టు ఇక తప్పులు చేసిన వాడు ఇదే చట్టాన్ని చుట్టంగా మార్చుకొని బంధుత్వాన్ని పెంచుకొని నిర్భయంగా తిరుగుతుంటే ఎక్కడుంది సార్ మీ చట్టం ఎంతో మంది నాయకులను మహామహానుభావులను పొట్టన పెట్టుకున్న నరహంతకులు 10 మందిలో తిరుగుతుంటే నరరూప రాక్షసులుగా సంచరిస్తుంటే నోరు మూసుకొని ఊరుకోమంటావా సార్ మరి వారికి ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు సార్ అందుకే ఈ చట్టాలు వ్యవస్థలు చేయలేని పని నా చేతిలోకి తీసుకొని
ప్రతీకారం తీర్చుకున్నాను సార్. ఇలాంటి నా కొడుకుల్లో సందుల్లో బంధుల్లో వాట్సాప్ అని ఫేస్బుక్ అని ట్విట్టర్ అని అమాయకమైన ఆడపిల్లలను ధన మాన ప్రాణాలను దోచుకున్న నా కొడుకుల్ని, ఇలాంటి యదవ నా కొడుకులను ముక్కలు ముక్కలుగా చేసిన